వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాణక్య నీతి సూత్రాలు కొన్ని చెప్పుకున్నామండి. చాణక్యుడు ఒక విచిత్రమైన సంగతి చెప్పాడు. ప్రతివాళ్ళు అందరూ ఒకేలా పుడతారు. లోకంలో ప్రతివాడు ఊరు పేరు లేకుండానే పుడతాడు. పుట్టగానే మనకి పేరు ఉండదు, పుట్టిన తర్వాత మనకి పేరు వస్తుంది. మనం మరణించేటప్పుడు సాధారణంగా అయితే ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతామో అని చెప్తాం కదా, చాణక్యుడు అలా చెప్పటం లేదు. మరణించేటప్పుడు మనం పేరుతోటి మరణిస్తాం. ఎలాగా? చనిపోయిన వాడు ఎవడు అంటే ఎవడో తెలీదు, ఇంకా పేరు పెట్టలేదని చెప్పరు కదా, మన పేరు రాస్తారు. ఫలానా వాళ్ళ అబ్బాయి, సన్ ఆఫ్ సో అండ్ సో, లేదా ఫాదర్ ఆఫ్ సో అండ్ సో, బ్రదర్ ఆఫ్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ పేర్లతోటే మన మరణం సంభవిస్తుంది. లోకంలోకి వచ్చేటప్పుడు నువ్వు ఏ పేరు లేకుండాను వచ్చావు, కానీ లోకంలోంచి వెళ్ళేటప్పుడు నువ్వు నీ పేరుతోటే మరణిస్తావు. ఆ పేరుకు ఒక గుర్తింపు సంపాదించుకో అని చెప్పాడు. నేను సంస్కృత వాక్యం జ్ఞాపకం లేదండి, అందుకని చెప్పటం లేదు. ఎవరైనా కామెంట్స్లో అడిగితే ఆ వాక్యాన్ని కోట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను గుర్తు తెచ్చుకుని. దీనికి సంస్కృత వాక్యం అక్కర్లేదండి. మన పేరుకి చెడ్డ పేరు తేవద్దు. సాధారణంగా మన పేరు దేంతో జోడించి ఉంటుంది? మనం ఇంత పెద్దవాళ్ళు అయ్యాక వైఫ్ ఆఫ్ రాస్తారు ఆడవాళ్ళకి, కూతుర్లుగా ఉన్నప్పుడు డాటర్ ఆఫ్ రాస్తారు, సన్ ఆఫ్ రాసుకుంటాము, ఫలానా వాళ్ళ అబ్బాయి మన తండ్రుల పేరుతోటి జోడించబడుతుంది. సాధారణంగా ఈవిడెవరమ్మాయి అన్నదే మొదటి ప్రశ్న. బాబు మీ నాన్నగారి పేరేంటమ్మా అని అడిగించుకుంటాం. మన మరణం కూడా మన రెండు పేర్లతోటే, మన పేరు మనని లోకంలోకి తెచ్చిన వాడి పేరుతోటి జోడించబడి ఉంటుంది. ఆ పేరుకి చెడ్డ పేరు తేకుండా రావాలి, ఉండాలి. ఆ పేరుకి ఒక గుర్తింపు సంపాదించాలి మనం. ఎలా చూద్దాం చూడండి. మహాభారత కథలు మనం చాలా వింటాం. కుంతీదేవి చిన్నది 10-13 సంవత్సరాలప్పుడు దూర్వాస మహర్షిని సేవించింది. విశేషంగా ఆయన ఆమెకు ఒక మంత్రం ఇచ్చాడు. ఆయన ఆ మంత్రం ఇవ్వటం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఇచ్చాడు. ఆయన దీర్ఘదర్శి, సమదర్శి కాబట్టి ముందు కాలం ఆయనకి తెలుసు కాబట్టి ఆలోచించి ఏం చేశాడు, అమ్మాయికి ఇచ్చిన మంత్రం ఏంటి, ఈ మంత్రాన్ని ఆవాహన చేసి నువ్వు ఏ దేవతని, ఏ దైవ స్వరూపాన్ని పిలుస్తావో అతడు నీకు సంతానాన్ని ఇస్తాడు అని చెప్పాడు. ఆ మంత్రం పనిచేస్తుందో లేదో చూడ్డానికి కుంతీదేవి సూర్యభగవానుడిని చాలా అందంగా కనబడ్డాడు సాయంకాలం వేళ, ఆయన్ని పిలిచింది. ఆయన వచ్చి నాకు వద్దని ఆ అమ్మాయి అన్నా కూడా నన్ను పిలిచావు, ఈ మంత్రంతో ఆవాహన చేయబడితే సంతానం ఇవ్వడమే నా కర్తవ్యం అని చెప్పి ఆమెకు ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. కన్యగా ఉన్న కుంతీ కుమారి గర్భం నుంచి గంగలోకి పెట్టెతో చేరబడ్డాడు ఒక పిల్లవాడు. అయితే సూర్యుని సంతానం అవ్వటం వల్ల చక్రాలు అంటే సహజ కవచ కుండలాలతోటి జన్మించాడట ఆ బాబు. చెవులకి కుండలాలనే, ఒంటికి కవచం ఉంది, కవచం అతనితో పాటు పెరిగింది. చంటప్పుడు ఎంత ఉంటాడండి పిల్లాడు? ఇంతే కదా, ఒక 3-4 కిలోలు ఉంటారు. 3-4 కేజీల పిల్లవాడి ఒంటి మీద ఏర్పడినటువంటి సహజ సిద్ధమైన బంగారు కవచం అతనితో పాటు పెరిగింది. పిల్లాడు బాగా గంగలో కొట్టుకెళ్ళిపోయాడు. అమ్మాయి వదిలిపెట్టేసింది కదా, మరి పెంచలేననుకుంది. నేను కన్యని, నలుగురికి తెలిస్తే బాగుండదు అనుకుంది. రకరకాలు ఆలోచించింది. ముందు ఆలోచించలే. ఇప్పుడు ఈ మంత్రం చేసి, మంత్రం చదివేసి, నేను పిలిస్తే సూర్యుడు వచ్చేసి నాకు పిల్లాన్ని ఇస్తే ఏం చేయాలి అని ఆలోచించలే. మనం సాధారణంగా అంతే, ముందు ఆలోచించాం. ప్రాబ్లం వచ్చి పడ్డాక అప్పుడు ఆలోచిస్తాం. సమస్య రాకుండా చేసుకోవడం మనుషులకి రాదు. సమస్యను తెచ్చేసుకుంది. తెచ్చుకున్నాక ఇది నేను హ్యాండిల్ చేయలేనని భావించి వదిలేసింది. అది వేరే సంగతి. ఈ వదిలిపెట్టేసిన పిల్లవాడు ఈ బంగారు కవచ కుండలాలతోటి ఒక కుటుంబానికి దొరికాడు. ఒక సూత కుటుంబానికి రథంతోలే అతనికి దొరికాడు. ఆమె కుమారుడిగా రాధేయుడుగా పేర్పడ్డాడు. బంగారంతో ఉన్నవాడు కాబట్టి సహజ సిద్ధమైన బంగారం అతని ఒంటి మించి ఊడి రాదని వాళ్ళు తెలుసుకున్నారు. అతనికి వసుషేయుడు అని పేరు పెట్టారు. మనం సింపుల్గా దానవీర శూర కర్ణ అని చెప్తాం. ఈ కర్ణ అనే పదము శాశ్వతంగా భూమి మీద నిలిచిపోయింది. ఆయన పుట్టుకతోటి పెట్టుకోలే ఆ పేరు. వసుషేయుడే అతని పేరు. తర్వాత అతను అంగరాజుగా ప్రసిద్ధికెక్కాడు. దుర్యోధనుడి ప్రాపకాన్ని సంపాదించి ఆయన చేత అంగరాజ్యాభిషేకం చేసుకుని అంగరాజుగా గుర్తుపట్టబడ్డాడు, జనాలతోటి గుర్తింపబడ్డాడు. తర్వాత ముందుకెళ్ళాక కురుక్షేత్ర సంగ్రామానికి దగ్గరలో ఇంద్రుడు వచ్చి ఇతనికి కవచ కుండలాలు ఉండటం వల్ల అర్జునుడికి ప్రతిస్పర్ధిగా ఇతను ఉంటాడు కాబట్టి కవచకుండలాల్ని అర్ధించి తీసుకోవచ్చని భావించి అప్పటికే దానవీరుడుగా పేరు పొందినటువంటి కర్ణుణ్ణి ఆయన అడిగాడు కవచకుండలాలు ఇచ్చేని. ఆ కవచకుండలాలని కర్షదు లాగి తీసి ఇచ్చాడు కాబట్టి అతను కర్ణుడయ్యాడు. ఈ కర్ణనామధేయం ఎప్పుడొచ్చినట్టు ఈయనకి కురుక్షేత్రానికి దగ్గరలో, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు. అంతకు ముందు కథల్లో కూడా మనం కర్ణుడు అని చెప్పేసుకుంటాం, ఎందుకంటే ఈ క్రియ వల్ల అతను కర్ణుడిగా గుర్తింపబడ్డాడు. అతను చేసిన అన్నిటికంటే అత్యద్భుతమైనది ఏంటంటే తాను మరణిస్తానని తెలిసి కూడా సహజంగా తన చర్మంలో చర్మంగా ఉన్న కవచాన్ని తెంపి చేతిలో పెట్టగలిగాడు. అతను తన పేరుకి పేరు తెచ్చుకున్నాడు, కర్ణుడుగా ఎప్పటికీ గుర్తింపబడ్డాడు. దానవీర శూరకర్ణుడుగా, దానం చేసే కర్ణుడు, వీరత్వం ఉన్న కర్ణుడు, శూరత్వం ఉన్న కర్ణుడుగా గుర్తింపబడ్డాడు. కర్ణనామధేయం పుట్టుకతో వచ్చింది కాదు, అతనికి బిరుదుగా ఏర్పడింది. ఇలా చింపేశాడు, ఒంటి మీద నుంచి తెంపి ఒంటిని చింపుకుని ఇచ్చాడు కాబట్టి అతను కర్ణుడయ్యాడు. ఈ కర్ణుడు లాగా గుర్తింపబడాలంటే అంత మనం చేయలేకపోతాం, అంత చేయలేం. కనీసం మన పేరుకు ఒక గుర్తింపు. పాపం మంచివాడు, పాపం బుద్ధిమంతుడు, ఆయన బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చక్కగా సంపాదించాడు, అమ్మని బాగా చూసుకున్నాడు, అక్క చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు. ఇలాంటి ఒక మంచి మాటని మన పేరుతో మోసుకోవాలి ప్రతివాడు. పెద్దవి అప్పట్లో ఇప్పుడు ఈయన చెప్పింది ఎప్పుడు సంగతి? 2000 ఏళ్ళ నాడు కదా, అంటే మౌర్య సామ్రాజ్యం రోజుల్లో చెప్పాడు. మౌర్య సామ్రాజ్యపు రోజుల్లో ప్రతి సైనికుడికి ఈ మాట ఒక వేదమంత్రంగా ఉండేదట. నా పేరుకి గుర్తింపు తెచ్చుకోవాలి అని భావించేవాడు ప్రతి సైనికుడు. ప్రతివాడు వీరోచితంగా పోరాడేవాడు. ప్రతివాడు తన పాత్రకి పూర్తి న్యాయం చేయటానికి ఆలోచించేవాడు, పనిచేసేవాడు. మన పేరుకి ప్రఖ్యాతి తేవడానికి కావలసిన ప్రయత్నం మానవులు చేసి తీరాలి. దానివల్ల సోమరిపోతనము, నిరాశ నిస్పృహలకి లోనవటము, బద్ధకము, ఎవడు చేస్తాడులే ఇలాంటి భావాలకి లోనవ్వం. మన పేరుకి ప్రఖ్యాతి కావాలి మనకి. మన కనీసం మన సమీపంలో అంటే మన లెవెల్స్లో అయినా కూడా మనం ఖచ్చితంగా మన పేరుని గుర్తింపబడేలాంటి ప్రజ్ఞని ప్రతి వాడు తన తాలూకు ఏ రంగంలో తను ఉంటే అందులో పూర్తి స్థాయి ప్రయత్నం చేయాలి. అప్పుడు మానవ జాతి పూర్తిగా సక్సెస్ అవుతుంది. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ప్రపంచపటంలో భారతదేశానికి అత్యుత్తమమైన గుర్తింపు లభిస్తుంది. మౌర్యుల కాలం బాగా గుర్తింపబడడానికి కారణం చాణక్యుడు చేసినటువంటి ఇలాంటి మంచి ప్రబోధాలు. ఈ చాణక్య ప్రబోధాన్ని మన జీవితానికి ప్రబోధంగా మనం కూడా తీసుకుందాం. మన సాధారణమైన పేరుకి సన్ ఆఫ్ సో అండ్ సో కాకుండా వీడిది, వీడికి ఇంత వచ్చు, వీడికి ఇది వచ్చు, వీడిది చేయగలడు, హీ ఈజ్ సో అండ్ సో, సన్ ఆఫ్ సో అండ్ సో కాదు, వీడే మనిషి అని గుర్తింపబడే రకంగా ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యాపారస్తుడు ప్రయత్నం చేస్తే దేశం ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.